హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరిటెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక బ్యూటిఫుల్ వాట్సాప్ స్టేటస్ కోసం చాలా అంటే చాలా కష్టపడి ఒక రొమాంటిక్ లవ్లీ లవ్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియోని అయితే డిజైన్ అయితే చేశాను సో గేస్ బేసిక్గా మీ అందరికీ క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కూడా ఈ వీడియో కానివ్వండి అలాగే ఈ యొక్క లిరికల్ కానివ్వండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అనేది ఉంటుంది మీకు నచ్చిన ఫొటోస్నైనా పెట్టేసుకొని లేదా మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటోస్నైనా పెట్టేసుకొని ఇలా చాలా సింపుల్గా ఈజీగా ఏ విధంగా ఎడిటింగ్ అనేది చేసుకోవాలో క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే కూడా వెంటనే వీడియోకి మీరు లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిన కామెంట్ అనేది ఇచ్చేసి ఇంకా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి ఒక్క ఎడిటింగ్ వీడియోలో మీరు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడగలరు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది గ్యాస్ అలాగే గ్యాస్ సంబంధించిన మెటీరియల్స్ అన్ని డిస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఇస్తాను అక్కడి నుంచి మీరైతే కూడా డౌన్లోడ్ అయితే చేసేసుకోండి నేను క్రియేట్ చేసిన ఒక్క ఫైవ్ సెకండ్స్ మీరు డెమో చూడండి ఆ తర్వాత క్లారిటీగా మీకు స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ నా ప్రాణం డెమో అయితే చూసారు కదా ఫ్రెండ్స్ సో మించి ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేస్తే మనకు కాపీరేటర్ ప్రాబ్లం అనేది వస్తుంది సో అందుకే ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేయలేదు సో మీరు ఫుల్ సాంగ్ని మీరు వాచ్ చేయాలనుకుంటే అందరికంటే ముందు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేశాను సో ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు కింద డిస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఉంటుంది ఆ లింక్ని మీరు క్లిక్ చేసి ఫుల్ సాంగ్ని మీరు మీరు వాచ్ చేసేసి నా యొక్క ఇన్స్టాగ్రామ్ని మీరు ఫాలో కానీ ట్రై చేయండి అటువంటి వీడియోలు మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే ప్రోవర్షన్ కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే యూజ్ అవుతుంది సో అది కూడా మీకు కింద డెస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ని మీరు క్లిక్ చేసి ఆ యొక్క అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసేసి ప్లస్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ మీరు సిక్స్టీన్ ఇస్టు నైన్ రేషన్ మీరు సెలెక్ట్ చేసేసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఇదే ఇమేజ్ అనేది మీరు ఒక థర్టీ సెకండ్స్ వరకు మీరైతే కూడా డ్రాక్ చేయండి సో మనకు వాట్సాప్ స్టేటస్ థర్టీ సెకండ్సే కాబట్టి థర్టీ సెకండ్స్ వరకు మీరైతే కూడా డ్రాక్ చేయండి సో గ్యాస్ వీడియో మాత్రం చాలా సింపుల్గా ఈజీగా ఎడిట్ అనేది చేసేసుకోవచ్చు సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే కూడా చూడండి సో అప్పుడే మీకు క్లారిటీగా మీకు అనేది అర్థం అనేది అవుతుంది సో అలాగే ఇక్కడ మీరు థర్టీ సెకండ్స్ వరకు మీరు డ్రాక్ చేసుకున్న తర్వాత లేయర్ వెళ్ళేసి సో అదే విధంగా ఇక్కడ మీరు మీడియా లేక వెళ్ళేసేయండి ఫ్రెండ్స్ మీకు అనేది ఒక వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడి నుంచి అయితే కూడా డౌన్లోడ్ అయితే చేసేస్తుంది సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కత్తర్ సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి సో గ్యాస్ దాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి బ్యాక్ అనేది వచ్చేసి స్వీకరే కన పైన మీరు ట్యాప్ చేసి మళ్ళీ స్వీకర్ఐ కన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఈ విధంగా బ్యాక్ అనేది వచ్చేసి పైకి స్క్రో చేస్తూ కూడా మనకు క్రోమాకి అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దాన్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసి సో గ్యాస్ దీన్ని మీరు ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు మీరు ఈ విధంగా డ్రాక్ చేయండి సో చాలా మందికి ఇక్కడ కీ కలర్ అనేది చేంజ్ అవుతుంది అలాగే కన్ఫ్యూజ్ అనేది అవుతారు గ్యాస్ సో మీరు అనేది సో మీకు ఏ కలర్ చేంజ్ అయినా కానివ్వండి సో ఇన్ కేస్ మీరు బ్లూ కలర్ కానీ రెడ్ కలర్ కానివ్వండి సో ఇలా మీకు చాలా రకాల కలర్స్ అనేది చేంజ్ అవుతుంది మీకు ఏ కలర్ అయినా చేంజ్ అయినా కానివ్వండి మీరు గ్రీన్ కలర్ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో మనకు గ్రీన్ కలర్లో ఏదైతే ఉంటుందో సో గ్యాస్ అది మాత్రమే మనకు రిమూవ్ అవుతుంది సో ఇక్కడ మనం అలాగే అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవచ్చు గ్యాస్ మీరు అనేది ఇలాగా సో మనకు ఎక్కడైతే ఇప్పుడైతే కూడా ఎక్కడైతే మనకు బ్లాక్ కలర్ అనేది కనబడుతుందో సో గ్యాస్ అక్కడ మనం అనేది మన యొక్క ఫోటోని మీరు యాడ్ అనేది చేయాలి గ్యాస్ సో ఇక్కడ మీరు వెళ్ళేసి సో అదే విధంగా ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళేసేయండి సో గ్యాస్ ఏ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ అయితే కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ అయినా కానివ్వండి అలాగే మీ యొక్క బాయ్ ఫ్రెండ్ అయినా కానివ్వండి గ్యాస్ సో మీరు ఫోటో అయితే కూడా సెలెక్ట్ చేసేసుకోండి అలాగే ఇక్కడ మనకు క్రాపింగ్లోకి వెళ్ళేసి మాస్క్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసి షేప్లోకి వెళ్ళేసి సర్కిల్ షేప్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని ఈ విధంగా మీ యొక్క ఫోటోని వచ్చేలా ఇలా అడ్జస్ట్ చేసేసుకొని బ్యాక్ అనేది వచ్చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గ్యాస్ ఇక్కడ మీరు కొద్దిగా జూమ్ పెట్టేసుకొని ఇలాగా ఇక్కడ మీరు త్రీ డాట్స్ పైన మీరు ట్యాప్ చేసేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చినట్లయితే కూడా మనకి ఈ విధంగా ఫోటో అనేది ఇలా యాడ్ అనేది అయిపోతుంది సో మనకు అనేది సో ఇదే ఫో ఇదే ఇమేజ్ అనేది మీరు వీడియో ఎండు వరకు అయితే కూడా డ్రాక్ చేసేసుకోండి అలాగే మీకు అనేది మరిన్ని ఫోటోస్ని మీరు కావాలనుకుంటే కూడా థర్టీ సెకండ్స్కి ఎన్ని ఇమేజెస్ అయితే యాడ్ అవుతాయో సో అన్ని ఇమేజెస్ని మీరు యాడ్ చేయాలనుకుంటే కూడా సో గ్యాస్ మీరైతే కూడా ఇలా మీరు అనేది ఫైవ్ సెకండ్స్కి ఒకసారి లేదా త్రీ సెకండ్స్కి ఒకసారి ఇలా క్రిమ్ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ మీరు లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళేసేయండి సో గ్యాస్ మళ్ళీ మీకు నచ్చిన ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని సేమ్ యాజీస్గా క్రాసింగ్లోకి వెళ్ళేసి మాస్క్లోకి వెళ్ళేసి షేప్లోకి వెళ్ళేసి సర్కిల్ షేప్లోకి వెళ్ళేసి సేమ్ యాజ్ డీస్గా మీరు అనేది ఇలాగే మీరు అనేది క్రాపింగ్ అనేది ఇచ్చేసి బ్యాక్ అనేది వచ్చేసేసి సో గ్యాస్ ఇక్కడ మీరు త్రీ రాడ్స్ పైన మీరు ట్యాప్ చేసేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసేయండి సో ఈ విధంగా మీరు అనేది ఇలా కూడా మీరు అనేది యాడ్ చేసేసుకోవచ్చు గ్యాస్ మీరు అనేది సో ఈ విధంగా మీరు అనేది పర్ఫెక్ట్గా మీరు యాడ్ చేసుకున్న తర్వాత లేయర్లోకి వెళ్ళేసి సో అదే విధంగా మీడియాలోకి వెళ్ళేసేయండి ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క లిరికల్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకొని సో గ్యాస్ దాన్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని పైకి స్క్రో చేస్తే కూడా బ్లెండింగ్ లేకేసి ఇక్కడ మీరు స్క్రీన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇలా బ్యాక్ అనేది వచ్చేసి కిందకి స్క్రో చేస్తే కూడా మీరు అడ్జస్ట్మెంట్ వెళ్ళేసి కాన్స్ట్రేషన్ మీరు శాచురేషన్ని ఫుల్గా ఇంక్రీజ్ చేసేసి ఇలా బ్యాక్ అనేది వచ్చేసేయండి సో గ్యాస్ మనకైతే కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా మనకు అనేది లిరికల్ అనేది కనబడుతుంది సో గ్యాస్ ఇక్కడైతే కూడా మీరు అయితే కూడా యాడ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో సాంగ్ అనేది ప్లే చేస్తే మనకు కాపీరేట్ ప్రాబ్లం అనేది వస్తుంది సో అందుకే నేనైతే కూడా మ్యూట్లో పెట్టేస్తున్నాను సో గ్యాస్ మనకి ఈ విధంగా అనేది లిరికల్ అనేది ఇలా యాడ్ అనేది అయిపోతుంది సో మీకు ఇష్టం వచ్చిన సాంగ్ అయినా కానివ్వండి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఆ సాంగ్ అయినా కానివ్వండి గ్యాస్ సో ఇలా యాడ్ అయితే చేసేసుకోండి గ్యాస్ సో మీరు అనేది సో మీరు ఏ సాంగ్ మీరు యాడ్ చేసుకున్నా కానీ మనకు అనేది వైట్ కలర్లో లిరికల్ వచ్చేలా మీరు అనేది డౌన్లోడ్ చేసుకోండి గ్యాస్ సో మీరు అనేది సో అది కూడా మీరు అనేది బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియోని మాత్రమే మీరు అనేది డౌన్లోడ్ చేసేసుకోండి గెస్ మీరు సో ఈ విధంగా మీరు అనేది యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు లేయర్ వెళ్ళేసి సో అదే విధంగా మీడియా లేకెళ్ళేసేయండి ఫ్రెండ్స్ మీకు యొక్క టెంప్లెట్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని కత్తర్ సింబల్ పక్కన మిగిలి ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి బ్యాక్ అనేది వచ్చేసి అదేవిధంగా పైకి స్క్రో చేస్తే కూడా బ్లెండింగ్ లేకెళ్ళేసి ఇక్కడ మీరు స్క్రీన్ పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ బ్యాక్ అనేది వచ్చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఒకవేళ మీకు స్మాల్ స్మాల్ మిస్టేక్స్ ఏమన్నా ఉన్నట్లయితే కూడా సో గ్యాస్ ఈ వీడియోని యొక్క టెంప్లెట్ని మీరు బబుల్ ఎఫెక్ట్ టెంప్లెట్ని మీరు సెలెక్ట్ చేసుకొని స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసి ఇలా బ్యాక్ అనేది వచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో మనకి ఎటువంటి సాంగ్ అనేది బ్యాక్గ్రౌండ్ అనేది లేకుండా ఓన్లీ లిరికల్ మాత్రమే మనకు అనేది ఇలాగనేది వస్తుంది గ్యాస్ సో ఈ విధంగా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది కదా క్యా సో వీడియో మాత్రం మన సో గ్యాస్ మీరు కూడా మీ యొక్క ఫొటోస్ని పెట్టేసుకొని ఇలా సింపుల్గా ఎడిటింగ్ అనేది చేసేసుకోండి గ్యాస్ సో ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చిందని నేనైతే కూడా ఎక్స్పర్ట్ అయితే చేస్తున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన అయితే కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ సో నేను పెట్టే ప్రతి ఒక్క ఎడిటింగ్ వీడియోలు మీరు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడగలరు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇలా ఎడిట్ చేసుకున్న తర్వాత ఆరో సింబల్ పైన మీరు ట్యాప్ చేసి మీకు కావాల్సిన పిక్సెల్ అలాగే ఫ్రేమ్ రేట్ అనేది థర్టీని ఇచ్చేసి ఎంత ఎన్ని క్వాలిటీలో కావాలో అంత ఎంబీ క్వాలిటీలు ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్ అనేది ఫుల్ఫిల్ అయ్యాక మీ మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ ఫ్రెండ్స్